Hi students, welcome to our channel KMS tutorial. Mana ini biology science. Ante mana RJK 2021 saman ini syllabus biology science. Iya bedang mau tuh syllabus ini yang dah minum mana usah discuss tam. Student students, usah first to biology science 10th class saman syllabus iya bedang mau tuh. Syllabus for public examination 2021. Ante niya the lessons itu ada yang topics itu included and now topics related. ఏ టాపిక్ లీడ్ చేయబడింది అదే మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క సిలబస్ సంబంధించి ఈ ఆర్జేకేటి సెట్ సంబంధించి ఈ యొక్క 26వ తేదీ జరిగేటి సెప్టెంబర్ 26th జరిగే ఎగ్జామ్ కి సిలబస్ బయాలజికల్ సైన్స్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు సిలబస్ లో ఏముండాలి ఇక్కడ ఆ సిలబస్ లో ఏముంది అనేది మాత్రం ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే ఏదైనా రిలేటెడ్ సిలబస్ లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటే మాత్రం నేర్చుకుంటాం లేదంటే ముందు ఇవి నేర్చుకున్నా సరిపోతుంది మ్యాక్సిమం స్టూడెంట్స్ ఒకసారి చూడండి ఆల్రెడీ మనం ఈ బయాలజీ ఆర్జేకేటి వారు మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా రిలీజ్ చేశారు ఆ మోడల్ క్వశ్చన్ పేపర్ లో కనిపిస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ది సిలబస్ సిలబస్ లో మనకి ఏమైతే ఉన్నాయో వాటి నుంచే క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే బయట సిలబస్ నుంచి రిలేటెడ్ సిలబస్ నుంచి ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనా కాబట్టి మెయిన్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ సిలబస్ ఏముందో వాటిని మాత్రమే బ్రీఫ్ గా చూడండి అందరూ ఫస్ట్ చాప్టర్ చూడండి ఒకసారి ఇక్కడ న్యూట్రిషన్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఫోటోసిన్థసిస్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ ఫర్ ఫోటోసిన్థసిస్ ల్యాబ్ యాక్టివిటీస్ ఈ ల్యాబ్ యాక్టివిటీస్ ఆక్సిజన్ ఇస్ ప్రొడ్యూసింగ్ డ్యూరింగ్ ఫోటోసిన్థసిస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వేర్ డస్ ఫోటోసిన్థసిస్ టేక్ ప్లేస్ ఎక్కడ ఫోటోసిన్థసిస్ జరుగుతుంది నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ఫోటోసిన్థసిస్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ నెక్స్ట్ స్టడీయింగ్ ఎంజైమ్ చార్ట్ అదేవిధంగా డిసీజెస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్ విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ సో స్టూడెంట్స్ మనం ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ పేపర్ గమనించినట్లయితే మెయిన్గా చూడండి ఈ డిసీజెస్ మాల్ న్యూట్రిషన్ సంబంధించి మెరాస్మస్ డిసీజెస్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మెకానిజం ఆఫ్ ఫోటోసిన్థసిస్ ఉంది కదా ఆ ఫోటోసిన్థసిస్ పైన ఒక క్వశ్చన్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కనిపిస్తున్నట్లయితే ఇక్కడ నుంచే వచ్చాం మన క్వశ్చన్ ఇక్కడ ఆక్సిజన్ ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసిన్థసిస్ అని చెప్పి అందుకారా ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ ఒక క్వశ్చన్ ఇవ్వడానికి అంటే ఈ ఫస్ట్ చాప్టర్ సంబంధించి 3 క్వశ్చన్స్ వాళ్ళు మోడల్ పేపర్లోనే ఇచ్చినారు అంటే ఆ 3 క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి హిందీ సిలబస్ సిలబస్ లోనే ఉన్నాయి ఓకే అది మనం గమనించాలి ఒకసారి మనం జాగ్రత్తగా కాబట్టి మన సిలబస్ ఫస్ట్ ఏముంది దాన్ని మాత్రం మనం జాగ్రత్తగా చదవాలి ఓకే తర్వాత రెస్పిరేషన్ సెకండ్ చాప్టర్ ఈ రెస్పిరేషన్ కానీ చూస్తే ఈవెంట్స్ ఇన్ రెస్పిరేషన్ పాత్వే ఆఫ్ ఎయిర్ ఎపిగ్లాటిస్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎయిర్ ఎయిర్ ఏ విధంగా పాస్ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా చూడండి యాక్టివిటీ ఇచ్చారు మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ సెల్యులర్ రెస్పిరేషన్ ల్యాబ్ యాక్టివిటీ నెక్స్ట్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ ఆ రెస్పిరేషన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎరోబిక్ రెస్పిరేషన్ చెప్పాం కదా దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది మనకి ఇచ్చారు ఆ మోడల్ పేపర్లో కూడా ఓకే అంటే చూడండి ఆ క్వశ్చన్ పేపర్లో కూడా గమనిస్తే మనకి ఏముంది సిలబస్ లో ఏమైతే ఉందో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు ఓకే నెక్స్ట్ తర్వాత 3వ చాప్టర్ ఇక్కడ చూడండి ఒకసారి మా ఈ సెకండ్ చాప్టర్ అంటే ఫోటోసిన్థసిస్ వర్సెస్ రెస్పిరేషన్ మనకి మోడల్ పేపర్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆల్రెడీ ఆర్జేకి 2021 సంబంధించి మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానిలో క్వశ్చన్స్ మనం ఒకసారి గమనిస్తారు చూడండి ఫోటోసిన్థసిస్ కి రెస్పిరేషన్ కి మధ్య రిలేషన్ అనేది కూడా మనకు క్వశ్చన్ అడిగారు అక్కడ సో అది కూడా ఏంటంటే సిలబస్ లోనే ఉంది చూడండి అమ్మా ఈ సిలబస్ లో లేని క్వశ్చన్స్ అయితే కాదు ఓకే నెక్స్ట్ 3వ చాప్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఈ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే ఇంట్రొడక్షన్ ఏంటి యాక్టివిటీస్ ఇచ్చారు 3 యాక్టివిటీస్ నెక్స్ట్ ల్యాబ్ యాక్టివిటీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది మన బ్లడ్ వెసల్స్ సంబంధించి సర్క్యులేషన్ సిస్టమ్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఆర్టరీస్ వెయిన్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్ వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ అదేవిధంగా కార్డియాక్ సైకిల్ ఈ కార్డియాక్ సైకిల్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి అని చెప్పాను కదా అది నెక్స్ట్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ ఇది చూస్తే మనకి సింగిల్ సర్క్యులేషన్ డబుల్ సర్క్యులేషన్ దీనిపైన మనకు క్వశ్చన్ ఇచ్చారు మోడల్ పేపర్లో కూడా అది కూడా చూడండి సిలబస్ లోనే ఉంది మనకు ఆ క్వశ్చన్ కూడా ఓకే కాబట్టి మెయిన్గా ఏం చేయాలంటే మనం ఇచ్చిన సిలబస్లో మెయిన్ ఫస్ట్ ఆ సిలబస్ ఏముంది ఏంటి అనేది మనం చదువుకున్నట్లయితేనే ఫస్ట్ దాన్ని బట్టే క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి అదే చాప్టర్లో మన లింపథెటిక్ సిస్టమ్స్ బ్లడ్ ప్రెషర్ కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఈ కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ సంబంధించి కొన్ని 4 స్టేట్మెంట్స్ ఇచ్చి మనకి ఆ స్టేట్మెంట్స్ ఒక ఆర్డర్ లో మెన్షన్ చేయమని చెప్పారు
అమోనల్ పేపర్లో. ఓకే, కాబట్టి క్వశ్చన్స్ అనేటివి ఆ వేలో కూడా ఉంటాయి అనేది కూడా ఒకసారి మనం దాన్ని బయట మనకు అర్థం అవుతుంది, అర్థం చేసుకోవాలన్నమాట. మీరు ఖచ్చితంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలా, ఏంటి అసలు సిలబస్ అనేది ఎలా ఉంది, వీటిలో మెయిన్ టాపిక్స్ ఏంటి, అవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేస్తూ ఉన్నాం స్టూడెంట్స్. మీరు రెగ్యులర్గా కానీ మన ఛానల్ కానీ వాచ్ చేసినట్లయితే, అదేవిధంగా ఇంకా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి మీకైతే మ్యాథ్స్ సంబంధించింది కావచ్చు, ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజీ కానీ, ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ మేము ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ టాపిక్ ఏ విధంగా యూజ్ అవుతుందో అవన్నీ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా ఫాలో అయితే ఈజీగా మీరు ట్రిబులేట్లో సీట్ రావడం గ్యారంటీ అన్నమాట. నెక్స్ట్ తర్వాత చాప్టర్ చూడండి, ఎక్స్క్రియేషన్. ఎక్స్క్రియేషన్ చూస్తే ఇంట్రొడక్షన్, ఎక్స్క్రియేషన్ ఇంట్రొడక్షన్ ఏముంది, ఎక్స్క్రియేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ల్యాబ్ యాక్టివిటీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, డయాలసిస్. నెక్స్ట్ కిడ్నీ ట్రాన్స్ఫర్మేషన్, ఈ డయాలసిస్. ఒకసారి ఇక్కడ ఈ చాప్టర్ సంబంధించి గమనిస్తే మనం ఇచ్చిన మోడల్ పేపర్లో యూరిన్ ఫార్మేషన్, యూరిన్ ఫార్మేషన్ స్టెప్స్ అడిగారు, ఆ స్టెప్స్ యొక్క ఆర్డర్ అడిగారు మన క్వశ్చన్. ఓకేనా, ఆ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ప్రకారంగా ఆర్డర్ అడిగి యూరిన్ యొక్క ఫార్మేషన్ యొక్క ఆర్డర్ని అడిగారు. అంతేనా కదా ఆర్డర్ మెయిన్ అడిగింది. ఎక్స్క్రియేషన్స్ అండ్ రిలీజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో ఎక్స్క్రియేషన్స్ సంబంధించి ఒక టేబుల్ ఇచ్చినాం మనకు అక్కడ టెక్స్ట్ బుక్ లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టేబుల్ నుంచి వచ్చిన ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది మన బయాలజీ సైన్స్ సంబంధించింది. కాబట్టి అది దాని ఎక్స్క్రియేషన్ సంబంధించి సిలబస్. నెక్స్ట్ కోఆర్డినేషన్. ఈ కోఆర్డినేషన్ చాప్టర్ లో మనం ఏమి నేర్చుకోవాలా ఏంటి, ఇప్పుడు దీనిలో చూస్తే మనకి ఇచ్చింది సిలబస్ ఇవ్వమ్మా ఈ పార్ట్. ఈ లాస్ట్ పార్ట్ ఏంటంటే సిలబస్ లో లేనాటివి. కాబట్టి సిలబస్ లో లేనాటివి అని అంటే వాటిని కొంచెం మనం తర్వాత చదవచ్చు, టైం ఉంటే మనం చదువుకోవచ్చు. ఫస్ట్ మన సిలబస్ లో ఉండేది ఇవి, కాబట్టి ఈ పార్ట్ మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్న తర్వాత మనకు టైం ఉంటే సిలబస్ లేనాటివి మనం తర్వాత నేర్చుకున్నాం. ఓకేనా, కాబట్టి కోఆర్డినేషన్ చూడండి. ఇంట్రొడక్షన్, రెస్పాండింగ్ టు స్టిమ్యుల్, రెస్పాండింగ్ టు స్టిమ్యుల్ అదేవిధంగా యాక్టివిటీ ఇచ్చారు. స్ట్రక్చర్ ఆఫ్ నెర్వస్ సెల్స్ యాక్టివిటీ, నెక్స్ట్ వాటి యొక్క పాత్వేస్ ఫ్రమ్ స్టిమ్యులస్ టు రెస్పాన్స్. ఈ స్టిమ్యులస్ టు రెస్పాన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. అదేవిధంగా సెంట్రల్ నెర్వస్ సిస్టమ్, బ్రెయిన్, ఈ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ సంబంధించి, బ్రెయిన్ సంబంధించి కూడా మనకి మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ పెరిఫెరల్ నెర్వస్ సిస్టమ్, ఆ పెరిఫెరల్ నెర్వస్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, వాటి ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి. అదర్ కెమికల్ కోఆర్డినేటర్స్, కోఆర్డినేటర్, ఫీడ్బ్యాక్ మెకానిజం, కంట్రోల్ మెకానిజం ఇన్ ప్లాంట్స్, నెక్స్ట్ ట్రోపిక్ ప్లాస్టిక్ మూమెంట్స్ అండ్ ట్రోపిక్ అండ్ ప్లాస్టిక్ మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్, ఇవన్నీ ఇవి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఈ చాప్టర్లు మనకి. వాటికి సంబంధించి మనం కానీ నేర్చుకుంటే ఈ చాప్టర్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రిప్రొడక్షన్. ఈ రిప్రొడక్షన్ లో కానీ చూస్తే రిప్రొడక్షన్ లో కూడా మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఇచ్చింది సిలబస్. ఇంట్రొడక్షన్, వాట్ ఈస్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, అసెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటి. నెక్స్ట్ వెజిటేటివ్ ప్రాపగేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్, స్పోర్ ఫార్మేషన్, ఈ స్పోర్ ఫార్మేషన్ కూడా చూడాలి ఒకసారి జాగ్రత్తగా దాన్ని. నెక్స్ట్ స్పోర్ ఫైల్స్, సెక్షువల్ రిప్రొడక్షన్, ఆ చైల్డ్ బర్త్, సెక్షువల్ రిప్రొడక్షన్ ప్లాంట్స్ ఏ విధంగా ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ ఓవియల్ కానీ, ఆ సీడ్ జనరేషన్ కానీ, సెల్ డివిజన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్, సెల్ సైకిల్, రిప్రొడక్షన్ హెల్త్. ఈ సెల్ డివిజన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ సెల్ సైకిల్ లో ఈ సెల్ సైకిల్ పైన మనకు ఒక మోడల్ క్వశ్చన్ ఇచ్చారు అనమాట. మనకి మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ ఇచ్చింది. ఓకేనా, అది ఈ చాప్టర్లో వచ్చినాను. నెక్స్ట్ రిప్రొడక్షన్ హెల్త్, బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఏంటి, ఫైటింగ్ అగైనస్ట్ సోషల్ ఇల్స్ ఏంటి అనేది రిప్రొడక్షన్ పార్ట్ సంబంధించి సిలబస్ లో ఇవి మై మనకు ఉండేది. నెక్స్ట్ తర్వాత చాప్టర్ వచ్చేసి కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్. ఈ కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్ లో కూడా ఇంట్రొడక్షన్, ఫీలింగ్ హంగ్రీ, మెయిన్గా ఫీలింగ్ హంగ్రీ, ఆకలి సంకేతాలను ఏ విధంగా మనం కనుగొనవచ్చు ఏంటి అనే సంబంధించి యాక్టివిటీస్, ఒక 4 యాక్టివిటీస్ ఇచ్చారు. యాక్టివిటీ 2, 3, 4, 5, 6, 7 అలాగే పేజీ నెంబర్స్ సహా మెన్షన్ చేయడం జరుగుతుంది మనకి. కాబట్టి ఈ పేజీ నెంబర్స్ మనం చూసుకొని వీటిల్లో ఫస్ట్ సిలబస్ ఏముందో దాన్ని మాత్రం మనం క్షుణ్ణంగా చదవాలమ్మా మనం బ్రీఫ్గా. నెక్స్ట్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఇన్ ఈసోఫాగస్. సో ఈ ఒక మ్యాచింగ్ ఇచ్చాం మనకి ఇందాకే ఈసోఫాగస్. ఈసోఫాగస్ అనేది ఎక్కడ ఉంటుందంటే పెరిస్టాల్సిస్ మూమెంట్ లేదంటే ఈసోఫాగస్ జరుగుతుంది. పెరిస్టాలిక్ మూమెంట్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా స్టమక్, స్టమక్ లో ఏముంటుందంటే ఎక్కైమ్ అనేది అని మనం చెప్పాం కదా, అవి కూడా ఈ చాప్టర్లోనే మనకు వచ్చేది అనమాట. నెక్స్ట్ ల్యాబ్ యాక్టివిటీ, ఆ ల్యాబ్ యాక్టివిటీని కూడా ఒకసారి మనం కనుక చదివినట్లయితే ఈ యొక్క కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్ చాప్టర్ సంబంధించి సరిపోతుంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు దీనికి కోఆర్డినేట్ లైఫ్ ప్రాసెస్ సిస్టమ్. ఆల్రెడీ మన ఛానల్లో
ప్రతి క్లాస్ కూడా మన వీడియోస్ రూపంలో చెప్తూ ఉంటాం అండి, చూడండి. నెక్స్ట్ హెయిర్ చాప్టర్ హెరిడిటీ. ఈ హెరిడిటీ కానీ న్యూ క్యారెక్టరిస్టిక్స్ అండ్ వేరియేషన్స్. హెరిడిటీలో ఈ న్యూ క్యారెక్టర్ మ్యాండల్ గ్రెగర్ మ్యాండల్ గ్రెగర్ జాన్ మ్యాండల్ అండ్ సైంటిస్ట్ క్యారెక్టర్స్ ఒక సెవెన్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానిలో క్వశ్చన్స్ అనేది ఎక్కువగా మనకు వస్తూ ఉంటాయి, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ యాక్టివిటీ 2, 1, 2, 3 ఇచ్చారు. నెక్స్ట్ పేరెంట్ ఆఫ్ క్లోజ్ని, యొక్క పేరెంట్ యొక్క క్లోజ్ని అనేది ఏ విధంగా ఉంటుంది. హౌ టు ట్రేడ్స్ గెట్స్ ఎక్స్ప్రెస్డ్ అది. నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్ మ్యాన్ కానీ. అదేవిధంగా ఈ చాప్టర్లో అక్వైర్డ్ అండ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎవల్యూషన్, లామార్కిజం, ఈ లామార్కిజం థియరీ ఏంటి, డార్వినిజం థియరీ ఏంటి, ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్, ఎవల్యూషన్ లేదంటే హోమో లాగస్ ఉందా చెప్పాను, అన్లాగస్ అని చెప్పాను. ఆ హోమో లాగస్ అంటే ఏంటి, అన్లాగస్ అంటే ఏంటి, వాటి మీద ఒక క్వశ్చన్స్ నాకు మోడల్ పేపర్లో ఇచ్చినారు ఆల్రెడీ. నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్, ఏ మూవింగ్ మ్యూజియం, ఇవి ఈ సిలబస్ సంబంధించి, ఈ చాప్టర్ సంబంధించిన సిలబస్ ఏంటంటే ఇది. వీటిని కానీ ప్రిపేర్ అయినట్టే ఖచ్చితంగా మనకి మీ మోడల్ పేపర్లో కూడా ఈ చాప్టర్లో ఈ సిలబస్ నుంచే క్వశ్చన్ ఇచ్చారు, అవతల సిలబస్ అయితే మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ తర్వాత 9వ క్వశ్చన్, నైన్త్ చాప్టర్. ఈ నైన్త్ చాప్టర్ తీసుకుంటే ఎవర్ ఎన్విరాన్మెంట్, ఎవర్ ఎన్విరాన్మెంట్ లో ఇంట్రొడక్షన్ పాటిస్తారు. ఎకలాజికల్ పిరమిడ్స్ మెయిన్, బయోమాస్ పిరమిడ్ కానీ, నెంబర్ ఆఫ్ పిరమిడ్ కానీ, ఎకలాజికల్ పిరమిడ్ కానీ అయింది ఆ పిరమిడ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్. ఈ స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్ సంబంధించి మనం ఇందాక ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ ఇచ్చిన మనకి అది అవర్ ఎన్విరాన్మెంటల్ సిలబస్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ మనకి బయాలజికల్ సైన్స్ లో న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ లో కూడా ఇక్కడ మెయిన్ గా ఇక్కడ సిలబస్ లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంట్రొడక్షన్, యాక్టివిటీ 1, న్యాచురల్ రిసోర్సెస్ అరౌండ్ అస్. నెక్స్ట్ వచ్చి కన్జర్వేషన్స్, ఏ విటల్ కన్సర్న్ కన్జర్వేషన్స్ ఉందా మనం చెప్పాం ఆల్రెడీ. ఆ కన్జర్వేషన్స్ గ్రూప్స్ కానీ ఈ న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించిన సిలబస్. సో టోటల్ గా బయాలజికల్ సైన్స్ సంబంధించి 10 చాప్టర్స్ సిలబస్ అనేది ఏంటి, మనం ఏ సిలబస్ ని చదవాలా అనేది మెయిన్ గా ఈ యొక్క సిలబస్ ను చూసి అందరు ఇంటర్ ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు 20 out of 20 మార్క్స్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.